నమస్తే అమ్మ. హర్షిని వనజానే తల్లి కూతుర్లు మనల్ని ఆశ్రయించారమ్మా. అంటే పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల ఒక అందమైన కళ. విధి ఆడిన వింత నాటకంలో భర్తను కోల్పోయింది. అయితే ఆ పాటికి 5 సంవత్సరాల ఆడకూతురు ఉంది తనకి. ఇక ఇద్దరు ఆడపిల్లలు చిన్న వయసులో తనకి పెళ్ళయింది. 5 సంవత్సరాల పాప ఉంది. ఒంటరిగా సమాజంలో జీవించడం కష్టమని తల్లిదండ్రులు చెప్తే పదే పదే చెప్తే సరే అని మరో పెళ్లి చేసుకుంది మగ సపోర్ట్ కోసం. కానీ ఆ మొగుడే ఇటు తల్లికి అటు కూతురికి పామై కాటేసి వేస్తున్నాడు. సో అసలు ఏంటి, ఏం జరిగింది? సో వనజ అండ్ హర్షిని తల్లి కూతురులు ఇద్దరు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. సో వనజ ప్రాబ్లం అమ్మతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. నా పేరు వనజ మేడం. ఓకే. నేను మెదక్ నుంచి వచ్చానండి. నాకు పాప. ఓకే. నాకు 17 ఇయర్స్ బ్యాకే పెళ్ళయిందండి. అప్పుడు నేను టీచర్గా వర్క్ చేసేదాన్ని. పాప చిన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడే నా భర్త చనిపోయారు. తర్వాత నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు, ఆ బాధలోనే ఉండిపోయాను. కానీ మా అమ్మ నాన్న నన్ను, పాప చిన్నగా ఉంది, నువ్వు చిన్న పాపతో నువ్వు ఉండలేవు, నీకంటూ ఒక తోడు కావాలి, పాపకి ఒక నాన్న కావాలి, నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు, బయట పరిస్థితులు బాగాలేదు, నువ్వు ఇంకొక పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పారు మేడం. కానీ నేను ఆ బాధ నుంచి బయటికి రాలేక కొన్ని రోజుల వరకు నేను అసలు వాళ్ళు చెప్పిన మాటను కూడా వినలేదు మేడం. కానీ ఇంకా పరిస్థితులు మారిపోతున్నాయి, పాపను ఎలా పెంచాలో నాకు ఇంకా ఒక్కదాన్ని నేను పెంచలేక పెళ్లి కొప్పుకున్నాను మేడం. పెళ్లి కొప్పుకున్నాడు మీ తల్లిదండ్రులే? తల్లిదండ్రులే చూసి చెప్పారు మేడం. మంచివాడు, పర్వాలేదమ్మా చేసుకోవచ్చు అని చెప్పారు మేడం. సరే అని నేను ఒప్పుకున్నాను మేడం. కానీ అతనికి ముందే పెళ్ళయింది, తన భార్య కూడా చనిపోయింది, అతనికి 7 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. మీ భర్త చనిపోయే టైంకి మీ పాప వయసు 5 ఏళ్ళు అని చెప్పారు. అవును మేడం. ఆ రెండో వివాహం చేసుకునే సమయానికి మీ పాప వయసు ఎంత ఉంది అని అడుగుతున్నా? 6 ఏళ్ళు మేడం. 6 ఏళ్ళు, 1 ఇయర్ గ్యాప్. 1 ఇయర్ పెళ్లి చేసుకున్నారు. అవును మేడం. అతను కొడుకుకి ఎంత వయసు ఉంది? అప్పటికి 7 సంవత్సరాలు మేడం. ఒక 1 ఇయర్ పెద్ద. అంతే మేడం. రైట్, ఓకే. పెళ్లి చేసుకున్న ఒక 2-3 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు మేడం. అంటే నన్ను, పాపని బాగా చూసుకునేవాడు, ఇంకా చాలా కేరింగ్గా ఉండేది మేడం. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, ఒక స్కూల్లో వర్క్ చేస్తుండే. తను నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఇంకా జాబ్ చేయొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని చూసుకుంటూ ఉండు అని చెప్పారు మేడం. నేను కూడా సరే అని ఒప్పుకున్నాను మేడం. కానీ 2-3 ఏళ్ళు బాగానే నడిచిన తర్వాత కొన్ని రోజుల నుంచి తన ప్రవర్తనలో ఒక కొంత మార్పు లాంటిది వస్తుంది మేడం. ఎందుకు అంటే పాప పెద్దదవుతుంది, ఇతను కూడా బయట అలవాట్లకి, బయట అక్రమ సంబంధాలకి బాగా అలవాటు పడ్డాడు మేడం. ఇక్కడ నాకు ఒక డౌట్, అంటే మీరు ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని మీరు చెప్పడం మొదలెట్టారు కాబట్టి ఆయన భార్య ఎలా చనిపోయిందో మీరు, మీకు తెలుసా? అంటే ఆ విషయం మీరు తెలుసుకొని పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి పెళ్లి చేశారు మేడం. ఓకే. కానీ రీజన్స్ తెలియదు, తెలియదు మేడం. చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, అంటే ఆ సూసైడ్ చేసుకోవడం వల్ల తనే ఏదో చేశాడో అని తనని పోలీస్ స్టేషన్లో కూడా పెట్టేశారు. ఓ, అది కూడా తెలిసింది. కానీ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి చనిపోయింది అన్నట్టుగా నాకు చెప్పి పెళ్లి చేశారు. అలా చేశారు, కానీ తినది తప్పుందని నాకు తెలియలేదు మేడం. కానీ నాకు పెళ్ళైన కొన్ని రోజులు బాగానే ఉంది. 2-3 ఏళ్ళ తర్వాతే తన నుంచి, తన గురించి నాకు చుట్టాల ద్వారా, బయట వాళ్ళ ద్వారా కూడా తన ప్రవర్తన అలాగే ఉండొచ్చు మీకు తెలిసేసరికి 2 ఏళ్ళు పట్టింది మేడం. ఎగ్జాక్ట్లీ 2 ఏళ్ళు పట్టింది మేడం. అతనే ఆమెను చంపేశాడని, తర్వాత అతనికి బయట అక్రమ సంబంధాలు కూడా బాగా ఉన్నాయని తెలిసింది మేడం. తర్వాత నాతో ప్రవర్తించే విధానం కూడా మారిపోయింది. అండ్ తర్వాత పాప ప్రవర్తించే విధానం మారడం అంటే ఏ విధంగా, కొట్టడం, తిట్టడమా, లేకపోతే వాట్ టైప్ ఆఫ్? అవును మేడం, అంటే నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పడం, ఉద్యోగం చెయ్యకు, నువ్వు ఎవరితోనే మాట్లాడితే బాగుండదు అని. తర్వాత ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా నన్ను తీసుకువెళ్ళేవాడు కాదు మేడం. ఎందుకు అంటే తన గురించి నేను ఎక్కడ చెప్పేస్తాను, తనని నేను ఎక్కడ బ్యాడ్ చేస్తాను అని చెప్పి నన్ను బయటకి అసలు రానిచ్చేవాడు కాదు. ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. అంతే మేడం. ఓకే. బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందామన్నా కూడా ఒప్పుకునేవాడు కాదు మేడం. ఇంకా కంప్లీట్ గా ఒక జైల్లో పెట్టేసినట్టే నా పరిస్థితి అయిపోయింది మేడం. ఓకే. పాప పెద్దదవుతుంది, తన ప్రవర్తన ఎలా ఉందంటే పాప మీద కూడా తన ప్రయత్నాలు జరుగుతున్నాయి మేడం. ప్రయత్నాలు అంటే? అంటే పాప మీద చెయ్యి వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించేవాడు మేడం, ఫిజికల్ గా. అవును మేడం. అప్పటి నుంచి నాకు ఇంకా చాలా భయం వేసింది మేడం. తను, ఇతను తన దగ్గర నుంచి పాపను దూరంగా పెట్టాలి అని నేను అనుకుని ఇంకా పాపని దూరంగా, తనకి నాకు అందరికి దూరంగా హాస్టల్లోనే ఉంచేసాను. అయ్యో.
కానీ నేను ఎప్పుడైతే హాస్టల్ కి పంపించేసానో అప్పటి నుంచి తన హెరాస్మెంట్ ఇంకా ఎక్కువైపోయింది మేడం. మీ పట్ల? నా పట్ల. ఓకే. నువ్వు ఎందుకు పంపించేసావు పాపని, అక్కడ ఎందుకు ఉంటుంది, నువ్వు ఇంటికే తీసుకురావాలి, ఇంట్లోనే ఉంటుంది అని అనేవాడు మేడం. కానీ అప్పటికి కూడా నాకు నచ్చేది కాదు మేడం. నా వరకు వాళ్ళ అతనికి ఆల్రెడీ బాబు ఉన్నాడు కదా, ఆ బాబుతో ఎప్పుడైనా వాళ్ళ ఫాదర్ గురించి ఏమైనా ఇన్డెప్త్ గా మాట్లాడే అవకాశం ఎప్పుడైనా మీకు వచ్చిందా? అతను ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు? బికాస్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అంటే మేబీ హీ ఆయనకు తెలుసు కదా వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎట్లా మమ్మీతో బిహేవ్ చేసేవాడు అని. ఆ బాబుకి అప్పటికే కొంచెం కొద్ద గొప్ప మెచ్యూరిటీ వచ్చి ఉండి ఉంటుంది కదా. అవును మేడం, బాబు బాగానే ఉండేవాడు మేడం. బాబుని కూడా నేను బాగానే చూసుకుండే, తను కూడా చెప్తూ ఉండేవాడు అమ్మ మా అమ్మని ఇట్లా అనేవాడు, ఇట్లా చేసేవాడు అని. తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు చెప్తూ వస్తూ ఉండేవాడు. కానీ నాకు మొదటి బాధ్యత చనిపోయాడు, ఇప్పుడు ఇతన్ని చేసుకున్నాను, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు మేడం. ఎందుకంటే నేను పాపతో ఉన్నాను, ఇప్పటికీ అతనితో ఉన్నా కూడా నాకు అతనంటే ఇష్టమే మేడం. ఎందుకంటే నా పాపకి లైఫ్ ఇస్తానని నాకు ప్రామిస్ చేసి నా లైఫ్లోకి వచ్చారు. కానీ తన గురించి బయట ఎక్కడ చెప్దామన్నా తను నన్ను అన్ని వేస్లోంచి కూడా నన్ను లాక్ చేసినట్టే చేశాడు మేడం. బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు, ఉండకూడదు, ఇంకా బయట వాళ్ళ దగ్గర కూడా నా గురించి తప్పుగా ప్రచారం చేయడం, ఈమె అట్లా చేస్తుంది ఇలా చేస్తుంది అని ఇలా చెప్పడం కూడా మొదలుపెట్టాడు మేడం. సో బాబుతో మీకు ర్యాప్ బాగానే ఉంది మేడం? అబ్బాయి గురించి అడుగుతున్నారు కాబట్టి, పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది మేడం. అబ్బాయిలో ఇంతకుముందు అట్లా మార్పు లేదు మేడం, కానీ అబ్బాయి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. పాపను తీసుకొచ్చిన ప్రతిసారి అబ్బాయిలో ప్రవర్తన మారి తన మీద చేతులు వేయడం, అంటే ఒక అన్నలా కాకుండా తన బిహేవియర్ ఇంకొకలా ఉండేది మేడం. అది పాప కూడా నాకు వచ్చి చెప్తూ ఉండేది, అమ్మ అన్న ఇలా అంటున్నాడు, అన్న ఇట్లా చేస్తున్నాడు అని. ఇంకా నేను ఒక పక్క చూస్తే తండ్రి మేడం, ఒక పక్క చూస్తే అన్న. పాప ఎవరికి చెప్పుకోలేక నాకు చెప్తుంది, నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు కూడా నన్ను పాపను తీసుకురావాలి, నువ్వు ఇక్కడికి తీసుకొస్తేనే హాస్టల్లో ఉంచొద్దు, ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. తీసుకురాకపోతే చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడు మేడం. ఇంక నాకు వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను మేడం. చంపేయడమే? చంపేయడం ఎవరిని? మిమ్మల్ని, మీ అమ్మాయిని కూడా? పాపని, నన్ను చంపేస్తాను. ఓకే, వెరీ గుడ్. అంత ఈజీ చంపేయడం? మరి ఏంటంటే మొదట భార్యని సూసైడ్ చేసుకుంది అమ్మాయి. సూసైడ్ చేసుకోవడానికి ఇతనే కారణమై ఉండొచ్చు. ఆ సూసైడ్ చేసుకున్న పరిస్థితి నుంచి అతను ఆ శిక్ష నుంచి ఎలాగో తప్పించుకున్నట్టున్నాడు. కనుక ఆయనకు చాలా లా అంటే అసలు భయం అన్నది లేదు. చట్టం అంటే ఇట్లా ఎవరినన్నా నాకు అనుకూలంగా నేను మార్చుకోవచ్చు, లేకపోతే చంపేయచ్చు అనేటటువంటి ధైర్యంతో అతను ఉన్నాడు. ఎటువంటి పనులైనా చేయగలను, అంటే చట్టానికి విరుద్ధమైనటువంటి ఎటువంటి పనులైనా చేయగలను అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అయితే కీర్తి, ఒక మనం పాపతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఆ అమ్మాయి తను ఏ విధంగా ఫీల్ అవుతుంది, ఎటువంటి టార్చర్ని తను ఫేస్ చేసింది, దాన్ని బట్టి ఆమెది విన్న తర్వాత మనం ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలి అన్నది మనం మాట్లాడవచ్చు. హర్షిణి, మీ మదరు చాలా విషయాలు మాట్లాడారు, అంటే మీరింట్లో చాలా ఇబ్బంది పడుతున్నారని, మీ ఫాదర్ వలన, తండ్రి వలన కానివ్వండి, మీ బ్రదర్, మీ అన్న వలన కానివ్వండి, చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు అని చెప్పారు. నిజంగానే అటువంటి జరిగాయా? మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు చెప్పాలి. నాకు ఊహ తెలియనప్పుడే మా నాన్నగారు చనిపోయారండి. ఓకే. మా అమ్మ వేరే పెళ్లి చేసుకున్నారు. ఓకే. తర్వాత వచ్చిన నాన్న కూడా నన్ను బాగానే చూసుకున్నారు. అన్నయ్యని నన్ను సమానంగా చూసుకునేవారు, ఏమి తక్కువ చేసేవాళ్ళు కాదు. నాతో అన్నయ్యతో కూడా బాగా ఆడుకునేవాళ్ళు, పని నుంచి వచ్చిన తర్వాత బాగా చూసుకునేవాళ్ళు. చూసుకున్న తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఏమైందో తెలియదు కానీ అన్నయ్యని నన్ను డిఫరెంట్ గా చూస్తున్నారు అన్నమాట. అన్నయ్యతో ఆడొద్దు, అన్నయ్యతో ఉండొద్దు, నన్ను ఒక్కదాన్ని రూమ్ తీసుకెళ్లి నీకు డిఫరెంట్ గేమ్స్ నేర్పిస్తాను, ఒక గేమ్ అలవాటు చేస్తాను అని చెప్పి ఒక గేమ్ ఏదో నేర్పించారు. నాకు రోజు చాక్లెట్స్ కానీ బొమ్మలు కానీ టాయ్స్ కానీ అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అయితే నేను అనేదాన్ని అన్నయ్య వాళ్ళకు కూడా చెప్దాము, అన్నయ్య వాళ్ళు కూడా ఆడతారు కదా మనతో, మన ఇద్దరం ఎందుకు అందరం కలిసి ఆడదాము, అమ్మ వాళ్ళు అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అంటే, లేదు లేదు అమ్మకి చెప్తే నువ్వు మళ్ళీ చదువుకోవాలి కదా, అమ్మ నిన్ను కొడుతుంది, ఇలాంటివన్నీ చెప్పకు అమ్మకి, ఇలాంటి గేమ్స్ గురించి అమ్మకి చెప్పొద్దు, నువ్వు చదువుకోవాలని చూసేది కదా, అమ్మ నిన్ను తిడుతుంది అంటే అవును కదా నిజంగా ఆడుకొని ఇవ్వదు అని చెప్పి నేను అమ్మకి చెప్పేదాన్ని కాదు. గేమ్ అంటే ఇస్ ఇట్ నార్మల్ గేమ్, సంథింగ్ అబ్నార్మల్ గేమ్ అది? అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు మేడం. రూమ్ తీసుకెళ్లే వాళ్ళు కూర్చోబెట్టేదా నాతో గేమ్ అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలియదు కరెక్టే, ఇప్పుడు మీకు ఊహ వచ్చిన తర్వాత మీరు ఆడినటువంటి గేమ్ అందరు పిల్లలు ఆడుకునేటటువంటి గేమా, లేకపోతే సంథింగ్ అబ్నార్మల్ గేమా అని అడుగుతున్నాను. కొంచెం టచ్చిగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా ఆడేవాళ్ళు.
అయితే దాని తర్వాత అది నాకు అన్నయ్య అన్నయ్య కూడా ఇంకా అప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశారు. అంటే నాన్న నేనేదో దూరం నా మీద కోపం ఎక్కువైపోయింది అన్నయ్యకి. ఓకే, నాతో మంచిగా ఉండట్లేదు నాన్న, నీ వల్లే ఉండట్లేదు, నీతోనే నీ వల్ల నువ్వు ఉన్న దగ్గర నుంచి డాడీ నాతో మంచిగా ఉండట్లేదు అని అన్నయ్య కూడా నాతో మాట్లాడట్లేదు. ఓకే, ఒక రోజు ఇలానే నేను చాక్లెట్స్ అన్ని పెట్టుకొని వెళ్తుంటే అమ్మ చూసి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు ఇన్ని చాక్లెట్స్, తినొద్దని చెప్పా కదా అంటే డాడీ ఇచ్చాడు మమ్మీ అని. ఇన్ని చాక్లెట్స్ ఎందుకు ఇచ్చారు, నెక్స్ట్ టైం నుంచి చెప్పొద్దు అంటే అరే నిజంగానే డాడీ నిజంగానే అమ్మ ఇలా తిడుతుందనే అమ్మకు చెప్పొద్దు అన్నాడేమో అని నా అమ్మకు చెప్పలేదు ఏం జరుగుతుందో అని. తర్వాత నేను మళ్ళీ ఇలా వెళ్ళడం, నేను మళ్ళీ రూమ్లోకి వెళ్ళడం నాన్నతో ఇలా రోజు ఆడేదాన్ని. అయితే ఒక రోజు అమ్మ చూసింది, అమ్మ చూసి నన్ను గట్టిగా బయటకు పిలిచి కొట్టి ఇంకొకసారి ఎలా ఉంటే బాగోదని చెప్పి నన్ను పంపించేశారు. అమ్మ నాన్న కొట్లాడుతున్నారు. కొట్లాడిన నెక్స్ట్ వీక్ లో నన్ను హాస్టల్లో వేసేసారు. ఏమైనా నాకు ఏం అర్థం కావట్లేదు, నేను రోజు మంచిగా ఉండేదాన్ని. అమ్మ మీద ఫుల్ కోపం వచ్చింది నాకు, నన్ను ఎక్కడో దూరంగా పెడుతున్నారు, నాన్నకి అన్నయ్యకి దూరం చేస్తుంది అమ్మ నన్ను, ఇంట్లో వాళ్ళతో ఉండనిట్లేదని అమ్మ మీద ఫుల్ కోపం వచ్చేది. నాన్న అప్పుడప్పుడు హాస్టల్ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళేవారు, రానిచ్చేవాళ్ళు కాదు, బయటకి ఎక్కడికి అమ్మ పర్మిషన్ లేకుండా వెళ్లకుండా చేసింది అమ్మ. అక్కడ ఫ్యాకల్టీ అందరికి చెప్పి అమ్మ పర్మిషన్ లేకుండా అసలు నన్ను బయటికి పంపిస్తుందని హాస్టల్లో చెప్పింది. మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని పక్కన పిలిచి మాట్లాడినప్పుడు అయినా సరిగ్గా మాట్లాడేవారా లేదా మామూలుగానే మాట్లాడేవాళ్ళు, ఏం అనేవాళ్ళు కాదు, వచ్చి తొందరగా రానా ఇంటికి. అప్పుడు ఏం చేసే అంటే అందరు ఉండేవాళ్ళు కదా మేడం, అందరు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు కాదు, అలాగా ఇంటికి రా తొందరగా, ఇంటికి తొందరగా ఇంటికి రా నీతో ఉండాలి అని. అప్పటికి నాకు కొంచెం 10-12 ఇయర్స్ వచ్చేసాయి. స్కూల్లో అన్ని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. నేను అలా హాలిడేస్ కానీ ఇంటికి వెళ్ళాను. హాలిడేస్కి ఇంటికి వెళ్తే అమ్మ ఎందుకు వచ్చేసావు మళ్ళీ అని మళ్ళీ అమ్మ తిట్టడం స్టార్ట్. నేను అన్నాను అక్కడ హాలిడేస్ ఇచ్చారు వాళ్ళు అందుకే వచ్చానంటే సరే నువ్వు నాన్న దగ్గరకు మాత్రం వెళ్ళకు అని అనేది. అయితే అమ్మకు తెలియకుండా నేను ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళాను, నాన్న పిలిస్తే నాన్న దగ్గరికి వెళ్ళాను అనమాట. నాన్న దగ్గరికి వెళ్తే నాన్న సేమ్ అలానే అప్పుడు ఆడేవాళ్ళ మాట గుర్తుందా దా అని చెప్పి మళ్ళీ దగ్గర తీసుకునేవాళ్ళు. అప్పుడు అర్థమైంది ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే అదేంటి ఇప్పుడు ఇప్పుడేమైంది నీకు అని అన్నారు. నాన్న ఇదేనా ఇదేం చేస్తున్నావు నువ్వు అంటే ఇలానే కదా మనం ఆడుకునేది ప్రతిసారి కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి అంటే నాన్న ఇలా కాదు నాన్న పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏడుస్తూ ఉంటే అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి ఏమైంది మళ్ళీ ఇలా అంటే మళ్ళీ చెప్తే ఎక్కడ తిడుతుందో ఏమైనా అంటదేమో పోనీ ఏమవుతుందా అని అమ్మకు చెప్పలేదు నేను. అయితే మళ్ళీ అమ్మ నాన్న కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను, నాకు వద్ది ఇక్కడ ఏమి ఉండదు నేను అని చెప్పేసి హాస్టల్కి వెళ్ళిపోయాను. ఒకసారి హాస్టల్ వెళ్ళిపోతే అమ్మని అమ్మ ఫోన్ చేసి హాలిడేస్ లో మీరు వచ్చిన టైంలోని మరి మీ బ్రదర్ మీ అక్కడే ఉండి ఉండొచ్చు కదా, అన్నయ్యకి కోపం మేడం నేనంటే అసలు మాట్లాడరు నాతో, నీ వల్ల నాన్న నాతో ఇట్లా అయిపోయిండు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా పాపం తీసుకురా ఇదే అంటుండే అంట. అసలు కొడుకు గురించి పట్టించుకునేవాళ్ళు కాదు, అతను మీ పట్ల కేర్ ఏం చూపించేవాళ్ళు కాదు. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి నేను భయపడిపోయి అమ్మకు చెప్పలేక అన్నకు చెప్పిన, అన్న చూడన్నా ఇట్లా చేస్తున్నారు నాన్న, డాడీ నాతో ఇలా చేస్తున్నాడా అని అంటే అన్నయ్య కూడా అలానే పట్టుకొని ఏంటి ఇలా అన్నాడా అని మొత్తం అన్నయ్య కూడా అలా స్టార్ట్ చేశారు. నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను కదా మేడం, మా మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రా అన్నది మేడం. నేను రాను అని చెప్పాను. ఏమైంది అని అంటే అప్పుడు చెప్పాను మేడం ఇట్లా డాడీ నాతో ఇట్లా ఉన్నాడు ఫోన్లో కాబట్టి అమ్మ ఎదురు ఉంటుందని భయం లేకుండా చెప్పేశాను. చెప్తే దాని తర్వాత మా అమ్మ అంది అందుకే నేను డాడీకి దూరంగా ఉంచిన అని అన్నది మేడం. నేనేమో చిన్నప్పటి నుంచి అందరితో ఉండాలి, డాడీ కూడా లేరు, ఈ డాడీ ఉన్నారు అందరు ఉన్నారు అని అందరితో కలిసి ఉందామని అనుకుంటే ఇట్లా నన్ను దూరం పంపించేసినారు మేడం. ఒక ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఒక ఆడుకోలేదు, ఏం చేయలేదు. ప్రతిసారి నన్ను ఇంటికి రమ్మనేవాళ్ళు మేడం డాడీ. నేను అనేదాన్ని డాడీ ఇట్లా ఎందుకు చేస్తున్నావు డాడీ మధ్య అంటే అప్పటి నుంచి మేడం అప్పటి వరకు మంచిగా ఉన్న డాడీ ఎట్లెట్లనో మాట్లాడుతుండే మేడం, మంచిగానే మాట్లాడుతుండే, బూతులు అన్ని గలీజ్ బూతులు మాట్లాడుతుండే మేడం. అయితే దాని తర్వాత బయటకు వెళ్తుంటే బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మేడం, బయట అబ్బాయిలతో మాట్లాడుతున్నా తిడుతుండే, వాళ్ళతో నీకేం సంబంధం ఉంది అంటే హి వాంట్స్ టు కట్ ఆఫ్ ది రిలేషన్షిప్ విత్ ద సొసైటీ. తల్లిని కూడా అలాగే చేశాడు ఆయన, బంధువులతోని ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా. ఎందుకంటే వాళ్ళకి అమ్మ ఈమె ఎక్కడ చెప్తుందో అని చెప్పి వనజ బంధువులు అందరికీ ఇతని యొక్క ప్రవర్తన విధానం గురించి చెప్తుందని చెప్పేసి, అలాగే కూతుర్ని కూడా టోటలీ ఐసోలేటెడ్ చేయాలన్నది ఆయన ఉద్దేశం. అసలు కూతురు హి డిడ్ యాక్సెప్టెడ్ మ్యామ్, డాటర్ నా డాటర్ అని నా అని హి డిడ్ యాక్సెప్టెడ్ హి డిడ్ నాట్ మేబీ అలా యాక్సెప్ట్ చేసిండుంటే అంత క్రూయల్ గా అంత అయితే అమ్మ ఒకసారి అంది మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అన్నింది మేడం. నేను అమ్మ వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ నాన్నని పిలుచుకొచ్చి మాట్లాడారు మేడం, ఏంటి ఇట్లా అయింది ఏంటి అంటున్నారు పిల్లలు అంటే
మా డాడీకి బయట మంచి ఇమేజ్ ఉంది మేడం, ఎవరు నమ్మరు ఆయన అట్లా చేస్తున్నారంటే. మా మమ్మీతో ఏమన్నారంటే నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా ఇట్లా వాళ్ళ ఫస్ట్ వైఫ్ చనిపోయిందని, మీకు అన్ని తెలిసే కదా చేసుకున్నారు ఏముండదులే అని అన్నారు. ఆయన కూడా బేట ఎందుకు బేట అట్లా అంటున్నారని మంచిగా మాట్లాడారు మేడం అప్పుడు అన్ని. అయితే మళ్ళీ అదంతా బయట అంతా మంచిగా మాట్లాడేసుకొని మమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి ఫుల్ కొట్టారు మేడం నన్ను మా అమ్మని. నన్ను మా అమ్మని ఫుల్ కొట్టిరు. నేను వేరే దగ్గరికి పారిపోవచ్చు మేడం, నాకంటే హాస్టల్ అనేది ఒకటి ఉంది, అమ్మ అక్కడే ఉంటది మేడం. అమ్మని బాగా కొట్టేవాళ్ళు, ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు అమ్మని. అమ్మని ఫుల్గా కొట్టేవాళ్ళు. నేనేమో హాస్టల్కి వెళ్ళిపోయాను. నేను అన్న అమ్మ నువ్వు ఇక్కడే ఉండు లేకపోతే నాతో పాటు వచ్చాయంటే అన్నీ ఉన్నారు కదా అని చెప్పేది అమ్మ. అయితే ఇంకొకసారి నన్ను హాస్టల్ నుంచి మళ్ళీ రమ్మంటే నేను రానని చెప్పేసాను మేడం. మీరు ఏమన్నా చేసుకుంటే నువ్వు రాకపోతే మీ అమ్మని చంపేస్తా అని అన్నారు మేడం. మీ అమ్మని చంపేస్తా అంటే అట్లా ఎట్లా చంపుతావు నాన్న, ఎందుకు అంత పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు, వద్దు అట్లా ఏమనొద్దు అంటే నువ్వు రాకపోతే నేను చంపేస్తా అంటే ఏం చంపేస్తారు, నేను రానని చెప్పి హాస్టల్లో ఉండిపోయాను మేడం. హాస్టల్లో ఉండిపోతే ఒక హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది మేడం, ఇట్లా మీ మమ్మీని ఇట్లా అడ్మిట్ చేసినాము, ఇట్లా తలకి కుట్లు పడ్డాయి అని చెప్పేసి పిలిచినారు. నేనేమో అప్పటికి లేదు మా అమ్మ కాదు అని అంటే వనజ మీ మమ్మీయే కదా రండి అని చెప్తే నేను మమ్మీని చూడడానికి వెళ్ళాను మేము కుట్లు పడ్డాను. మమ్మీని అక్కడ కలవనీ లేదు మ్యామ్ నన్ను, నువ్వు ఇంటికి రా అప్పుడే కలుద్దు, నువ్వు ఇంటికి వస్తేనే అన్నాను. సరే ఇంటికి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు ఫిజికల్గా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు మేడం మా నాన్న. మా నాన్న అప్పుడు మా అమ్మ మా అన్నయ్యకి వెళ్ళి చెప్పాను మ్యామ్ అప్పుడు ఇట్లా చేస్తున్నాను, అన్నయ్య కూడా చేశారు. ఆ అమ్మాయిని తీసుకొని రా లేకపోతే నీకు నరకం చూపిస్తానని టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంది. సో ఆ ఇదిలోనే మా అమ్మకి దెబ్బ తగలడము, హాస్పిటల్ కుట్లు వేయడానికి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటారు. ఆ టైంలో కూడా ఆయన కర్టసీ లేదు, కనీసము జాలి లేకుండా ఆ టైంలో ఇంకా అమ్మాయి వైఫ్ ఉండదు కాబట్టి ఇంకా అబ్యూస్ చేద్దామని ఈ అమ్మాయిని పిలిపించాడు అనమాట. అది అలా వెళ్ళి చూసాను, అమ్మని చూసాను, అమ్మ వెళ్ళిపో అని చెప్పింది, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను మేడం. కాకపోతే ఇంతకుముందు హాస్టల్ అడ్రస్ డాడీకి తెలిసి ఉండే, ఇప్పుడు మమ్మీ నన్ను హాస్టల్ వేరే హాస్టల్లో మార్చేసింది మేడం. ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా డాడీకే చెప్పుకుంటారు కదా మేడం, నాకు మా డాడీ ప్రాబ్లం అయిపోయాడు మేడం. మా అన్నకి చెప్దామన్నా మా అన్న అట్లనే ఉన్నాడు. బయట వాళ్ళకి ఏం చెప్పుకుంటా మేడం నేను, మా నాన్న ఇట్లా ఎవరు నమ్మట్లేదు మేడం చెప్పినా. కరెక్ట్, నువ్వే ఏదో చేసినావు, మీ అమ్మ ఏదో చేసింది అంటున్నారు మేడం. మాకు వద్దు మేడం అతను, మా అమ్మని నేను చూసుకుంటా మేడం, చదువుకుంటున్నా నేను, ఇంకా కొన్ని ఇయర్స్ లో జాబ్ వస్తుంది, నేను మా అమ్మని చూసుకుంటా మేడం, అప్పటి వరకు మా అమ్మని అక్కడ వద్దు మేడం, రోజు కొడతాడు మేడం పాపం, మా అమ్మకు దూరం ఉన్నా నేను, నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, మాకు వద్దు మేడం అతను. నువ్వేమంటావు వనజ, చూసావా కూతురు ఎంత బాధ. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పటికి కూడా అతనంటే ప్రేమే అని అన్నారు మాటల్లోని. అటువంటి అతను మనిషి కాదు, లేదా అతను భర్త అని చెప్పేసి అనడానికి అనర్హుడు. ఆ అమ్మాయి మా డాడీ అనంటే వినడానికి అసహ్యంగా ఉంది నిజం చెప్పాలంటే. ఆయన క్రూరుడు, ఒక మృగం, అర్థమైందా అండి? అటువంటి వ్యక్తితోని మీరు ఇబ్బంది పడొచ్చేమో కానీ, దెబ్బలు తింటూ మీ జీవితాన్ని కొనసాగించొచ్చేమో కానీ మీకున్నటువంటి ప్రేమతోని. అది కూడా తన డాటర్ కోసమే అంటుంది కదా. కూతుర్ని బలి చేయడం మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అమ్మ. సో మీరేం కోరుకుంటున్నారు? లేదు మేడం, నేను అతను భరించేదే నా కూతురు కోసం మేడం. అంతే కదా, పెళ్లి చేసుకుందేద్దు కదా. అవును మేడం, ఇంత బాధలో ఉన్నా నేను బాధపడుతున్నాను మేడం, నా పాప నా దగ్గర ఉండకుండా ఎక్కడో ఉంటుంది, మాకు ఆధారం అంటూ ఇంకేమీ లేదు మేడం. అవును, కానీ ఇతని ప్రవర్తన రోజు రోజుకి దిగజారిపోతుంది మేడం. అవునమ్మా, పాప మీద ఇలాంటి ప్రయత్నాలు చేయడం చాలా తట్టుకోలేకపోతున్నాను చాలా, అసలు వినడానికే మా హృదయం ఇదైపోతుంది నిజంగా. ఇప్పుడు కూడా తీసుకురమ్మన్నాడు మేడం, కానీ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు మేడం. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? యాక్చువల్గా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు ఏం కావాలి? ఎటువంటి రక్షణ కావాలి? ఎటువంటి సలహా కావాలి చెప్పండి. అతని నుంచి మాకు మమ్మల్ని రక్షించండి మేడం, అతను మాకు వద్దు మేడం. నేను నా పాప ఏదో పని చేసుకోరండి, మేము బతుకుతాం, కానీ ఇలాంటి అతను మా లైఫ్లో వద్దు మేడం. అసలు ఈ కేసులో చూడండి, తల్లి వనజ చాలా దురదృష్టకరమైనటువంటి మహిళ, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఆమె పెళ్లి చేసుకున్నారు, ఒక బిడ్డకు జన్మనిచ్చారు, 5 ఏళ్ల వయసులోనే తన భర్తను కోల్పోయారు. అంటే ఇటు కుటుంబ పరమైనటువంటి రక్షణ ఆమెకు లేకుండా పోయింది, అంటే భర్త అనేటటువంటి వాడు ఉంటేనే మహిళకు రక్షణ. తర్వాత ఇప్పుడు సభ్య సమాజంలో, ఆధునిక సమాజంలో మగవాడు అసలు అవసరమే లేదు, మహిళ స్వాతంత్రంగా బ్రతకొచ్చు అని అంటున్నాం, కానీ అండి ప్రాక్టికల్గా వస్తే మాత్రం 100% ఒక
మగ రక్షణ మగ సపోర్ట్ అన్నది చాలా అవసరం. ఇంట్లో వాతావరణం కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి వాతావరణం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి మన మీద పడ్డదనుకోండి, మనము వీక్ పర్సనాలిటీస్గా అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రతిదానికి భయపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే సమస్యని ఎదుర్కోకుండా భయపడి కుంచించుకుపోయేటటువంటి అవకాశం. ఇటువంటి మానసిక పరిస్థితి మనకి డెవలప్ అయ్యేటటువంటి ఇక్కడ అమ్మాయి ఇదే వాతావరణంలో కొన్ని రోజులు కానీ వెళ్తే షీ విల్ కంప్లీట్లీ ఒక వీక్ పర్సనాలిటీగా ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో వస్తుంది. రేపు ఆఖరికి అమ్మాయి పెళ్ళి అయితే భర్త అనేవాడు చూసి కూడా భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది, నమ్మదు. సో అటువంటి పరిస్థితి నుంచి ఈ అమ్మాయిని రక్షించాలి, ఈ అమ్మాయిని కాపాడి ఇక్కడ ఆ అమ్మాయి పట్ల జరిగేటటువంటి అత్యాచారం నుంచి కాపాడడం కంటే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి పైన జరిగేటటువంటి ప్రభావాన్ని అత్యాచారాన్ని ఆమె భవిష్యత్తుని కాపాడవలసినటువంటి బాధ్యత ఆ తల్లిపై ఉంది. ఈరోజు మన దగ్గరికి ఈ లీగల్ అడ్వైజ్ అనేటటువంటి సుమన్ వారు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన పైన వచ్చినటువంటి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. చాలా చాలా దయనీయ పరిస్థితులు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, మిమ్మల్ని హఠాత్ రప్పించాల్సి వచ్చింది. కీర్తి గారు, మీరు ఆ ఫాదర్తో మాట్లాడండి. నిజానికి నాకు చాలా ఆవేశంగా ఉంది. నేను ఏమాత్రం కూడా ఈ కేసులను ఉపేక్షించను, ఏమాత్రం వదిలేటటువంటి లేదు. ఎందుకంటే మనం కొన్ని కేసులు చూస్తుంటాం, కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, ఆ తప్పుల్ని సరిదిద్దేటటువంటి కౌన్సిలింగ్ అవన్నీ చేస్తుంటాం, క్షమిస్తూ ఉంటాం. కానీ ఇటువంటి వ్యక్తులను మాత్రం క్షమించేటటువంటి అవకాశం లేదు. క్షమిస్తే వీళ్ళు ఇంకా చాలామంది జీవితాలతోని ఆడుకుంటారు. సమాజం ఇటువంటి వ్యక్తులతోని నిండిపోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన భార్య సూసైడ్ చేసుకుంటే ఆయన చాలా క్లీన్గా బయటకు వచ్చాడు, అందుకే ఆయనకు చాలా ధైర్యం వచ్చింది. ఇంకొక ఇద్దరు ఆడపిల్లల్ని చంపడానికి కూడా సిద్ధమవుతున్నాడు. కనుక ప్లీజ్ మీరు మాట్లాడండి, తర్వాత నేను ఇతన్ని ఏం చెయ్యాలి, ఏ విధంగా ఇతనికి శిక్ష వేయాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలి అన్నది చట్ట పరిధిలోనే నేను మీకు చెప్తాను. షూర్ మ్యామ్. సో కాల్ చేద్దామా? ఇంతకు పేరు శ్రీనివాస్ మ్యామ్. శ్రీనివాస్, ఓకే. హలో. హలో, ఏమండి? పోయినావా? అసలు పోయినావా? వచ్చానండి, పాప దగ్గరే ఉన్నాను. ఏమంటుంది, వస్తానంటుందా? లేదండి, తను రానంటుంది. నా గురించి తెలుసు కదా. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి చెప్పేది? వినేది నేను నీకు ఏమని చెప్పి పంపించాను నేను? హలో, ఆపు ఆపు, నీ నంగనాజ్ నాటకాలన్నీ నాగర నరవది ఇంతనావా? అది కాదండి, తను చిన్న పాప అండి. నేను ఏమని చెప్పిన నీకు? నా గురించి తెలుసు కదా నీకు, నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను తెలిసే ఇట్లా మాట్లాడుతున్నావా నువ్వు? హలో, వినబడుతుందా? నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు గనక తీసుకురాపోయినావు అనుకో, నిన్ను చంపడానికి కూడా నేను అనుకారని చెప్తున్నా. నాటకాలు అనిపిస్తుందా నీకు? లేదండి, నేను తీసుకురావాలనుకోవట్లేదు. పాప కూడా రానంటుంది, మేము ఇంటికి రావాలనుకోవట్లేదండి. నీకు తరగా పని చేస్తుందా? నేను ఏమని చెప్తున్నా నీకు? అది చాలా తప్పండి, పాప అండి. ఎవడి కూతురి, అది నాకు ఒప్పిందా ఏమన్నా? మీకు బాబు ఎంతో, పాప కూడా అంతే కదండి. తప్పండి, ఇది చాలా తప్పు. ఏది తప్పే? ఎందుకు తప్ప అవుతుంది? డాడీ నేను రాను డాడీ, వద్దు డాడీ, మేము రాము నీ దగ్గరికి. డాడీ అనుకు నువ్వు చెప్తున్నా? డాడీ ఎవరు నీకు? నువ్వు నన్ను పుట్టిందావా? డాడీ అంటున్నాను. మరి మేము మీ దగ్గరికి రాము, ఎందుకు రావాలి? మేము రాము. ఎందుకు రావే? ఎందుకు రావాలి? మేము రాము. నీకు బట్టలు కొనిచ్చినా, నీకు నగలు కొనిచ్చినా, నీకు అన్ని కొనిస్తున్నా కదా, నేను ఇంకా ఏం చూసుకోవాలి నీకు? అందుకే రాను, వద్దు, నువ్వు మంచిగా చూసుకోవట్లే మమ్మల్ని. నేను వద్దు, మేము ఉండం నీ దగ్గర. ఎందుకు, ఏమైంది నీకు, ఎందుకు రావంటున్నావు? నువ్వు మంచిగా చూసుకోవు, నువ్వు ఎట్లా మాట్లాడతావు నాతో? నేను మంచిగా మంచిగా చెప్తున్నా ఇప్పుడు, నీకు నా గురించి తెలుసుగా నీకు, నేను మధురే మంచిగా చెప్తున్నా. అందుకే రాము, నువ్వు మంచివని కాదు కాబట్టి రాము నీ దగ్గరికి. విను, మంచిగా చెప్పినప్పుడు విను. అమ్మని కొడతావు, నన్ను కొడతావు, మేము రాము. కొట్టకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే కొడతా, మరి ఏమైనా చేస్తా? అందుకే రాము. ఏం చెప్, ఇక్కడదేంటి, ఏం చెప్తావు నువ్వు? హలో, ఏం చెప్తావు నువ్వు? మీరెవరు? నేను ఎవరైతే నీకెందుకు, నీకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎవరని? నేను వనజాన్ కాదు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడడానికి. మా మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు? ఎవరు మీరు? ఎవరి మధ్యలోని రావట్లేదు, నేను చట్టాన్ని చట్టాన్ని
నేను ఎవరో చెప్తాను అప్పుడు నువ్వు అడిగి ఈ ప్రశ్న. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడేది సరిగ్గా మాట్లాడండి. మీరు సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ అడ్వకేట్ వెంకటేశ్వరి గారితో మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అర్థమైందా? విన్నారు కదా, మేమెవరమ్మా? అదే ఇది ఇక్కడ కాదు, కోర్టులో అడుగుదువు లేదా జైల్లో అడుగుదువు. కానీ నీవు నీకేమి మేము నీ పర్మిషన్ తీసుకొని రానక్కర్లేదు. మేమెవరమని ప్రశ్నించేటటువంటి అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు. నీ భార్య నీకు చెప్పింది చెప్పింది గమ్మని విను, చెప్పింది గమ్మని విను. మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేం పెద్ద గొప్ప పౌరుడిని అనుకుంటున్నావా? ఏం సమాధానం చెప్తున్నావు? నీ భార్యను తల పగలగొట్టినట్టు నీ కూతురుతో నీ అసభ్యంగా ప్రవర్తించినట్టు కాదు. నీ నీ చరిత్ర మొత్తం ప్రపంచం వింటుంది. చెప్పింది నోరు మూసుకొని విను. నా భార్య మేడం, నేను ఏమన్నా చేసుకుంటా? నీ భార్య అంటే నీ బానిస కాదు. నువ్వేమన్నా చేసుకుంటానంటే ఇక్కడ చట్టం చేతులు కట్టుకొని కూర్చోదు. చెప్పింది గమ్మని విను. అలా అనుకుని మొదటి భార్య పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని కొనియాలి. కూతురు స్థానంలో ఉన్నటువంటి అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకోకూడదు. ఏమి నువ్వు మాట్లాడే మాటలన్నీ విన్నాను. నేనేంటో తెలుసు కదా, ఏం చేస్తానో తెలుసు కదా. నువ్వు ఏంటే, నువ్వు నా కూతురువా? డాడీ అని అడుగుతున్నావు. ఎవరికే నువ్వు కూతురువా అని అంటున్నావా? నీకు పుట్టలేదు, నీ పెళ్ళవైతే కాదు కదా. నీకు పుట్టలేదు కరెక్టే, నీ పెళ్ళం కాదు కదా. ఎందుకు ఆమెను శారీరకంగా హింసిస్తున్నావు? పెళ్లి చేసుకున్న భార్యకు పుట్టినటువంటి కూతుర్ని నీవు ఉపయోగించుకుంటావా? హక్కుందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నార్మల్. ఎక్కువ మాట్లాడద్దు. వాళ్ళు కాదు నీకు కావాల్సింది, నీకు కావాల్సింది జైలు. చెప్తున్నాను విను. నువ్వు మర్యాదగా 13B మ్యూచువల్ కన్సెంట్ పరస్పర ఆమోదంతో వనజాకు విడాకులు ఇవ్వాలి. అర్థమైందా? ప్లస్ ఆ అమ్మాయిని వనజాని నువ్వు శారీరకంగా హింసించినందుకు వాళ్ళకి డ్యామేజెస్ ఇవ్వాలి. అత్యాచారానికి నీ మీద క్రిమినల్ కేసు వేస్తున్నాం. నీకు తెలుసా? నువ్వు అంటున్నావు కదా వాళ్ళని, నీకు తెలుసా నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా అని అంటున్నావు కదా. నీకు చట్టం చెప్తున్నాను విను. పోక్సో అని ఒక చట్టం వచ్చింది 2012. అర్థమైందా? చిన్నపిల్లల పైన మైనర్స్ పైన అత్యాచారాలు కానీ చేస్తే కఠినమైనటువంటి శిక్షలు వేసేటటువంటి చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఈ కేసు టేకప్ చేసి నేను క్రిమినల్ కంప్లైంట్ నీ మీద వేస్తున్నాను. అలాగే గృహహింసా చట్టాన్ని కూడా ఇన్వోక్ చేసి వాళ్ళిద్దరికీ డ్యామేజెస్ ఇచ్చేటట్టుగా కేసు వేస్తున్నాము. ఆ అమ్మాయికి వనజకు మర్యాదగా నువ్వు 13B పరస్పర ఆమోదంతో విడాకులు ఇచ్చావా? సరే సరే, లేకపోతే మేము విడాకులు కేసేసి నీ నీ విషయం అంతా బట్టబయలు చేస్తాం. అర్థమైందా? భయపడకు, నువ్వు భయపడకు. ఎందుకు భయపడతావు నువ్వు? నువ్వు భయపడవు. ఎందుకు భయపడవు తెలుసా? నీ పెళ్ళాన్ని సూసైడ్ చేయించావు కదా, ఆమె సూసైడ్ చేసుకునేటట్టు హింసించావు. దాంట్లో చాలా క్లీన్గా నువ్వు బయటకు వచ్చేసాను కాబట్టి చట్టం విను చట్టం ఏం చెయ్యదు. నేను ఏం చేస్తే నడుస్తుంది అనుకున్నావు, కానీ అప్పుడు సుమన్ లీగల్ అడ్వైజ్ అనే కార్యక్రమం లేదు. అప్పుడు నీ భార్య నీ మొదటి భార్య ఇటువంటి కార్యక్రమానికి రాలేదు. ఇప్పుడు వనజ వచ్చింది, వనజ కూతురు కూడా వచ్చింది. సుమన్ లీగల్ అడ్వైజ్ వాళ్ళకి అండగా నిలబడుతుంది. వెంకటేశ్వరి లాయర్ వెంకటేశ్వరి కేసు టేకప్ చేస్తుంది, నీకు శిక్ష పడేటట్టు చేస్తుంది. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి మర్యాదగా ఆమెకి మ్యూచువల్ కన్సెంట్లో డైవర్స్ ఇచ్చి నువ్వు చేసిన యదవ పనికి డ్యామేజెస్ ఇచ్చావా? సరే సరే, ఇక్కడ క్లోజ్ అవుతుంది. లేని పక్షంలో నువ్వు జైల్లో ఉండడం ఖచ్చితం, ఖచ్చితం, ఖచ్చితం. రాజుగో, ఒకవేళ కానీ నిన్ను నేను జైలుకి పంపించకపోతే నా వృత్తినే వదులుకుంటా. అది కూడా చెప్తున్నా, చూసుకో. ఆలోచించు, ఆలోచించు, మర్యాదగా ఆలోచించు. ఇక్కడ కీర్తి మేడం ఉన్నారు, సుమన్ టీవీ నుంచి, లీగల్ అడ్వైజ్ నుంచి. మేడంతో మాట్లాడు. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, నీకు నేను చెప్పింది ఏమన్నా అర్థమైతే ప్రశాంతంగా ఆలోచించి నువ్వు మమ్మల్ని అప్రోచ్గా సెటిల్ చేస్తాం. లేని పక్షంలో నువ్వు లోపలికి వెళ్ళడం మాత్రం ఖచ్చితం. ఇప్పుడు అనవసరంగా మేము బెదిరించము, అనవసరమైనటువంటి విషయాలు మేము మాట్లాడము, క్లియర్లీ చట్టం గురించే మాట్లాడుతున్నాం. నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి భార్య అనేటటువంటి వనజకు పుట్టినటువంటి బిడ్డని నువ్వు అబ్యూస్ చేసావు. ఆ అమ్మాయి పెళ్ళయ్యే టైంకి, వనజకు పెళ్ళయ్యే టైంకి ఆ అమ్మాయికి 6 ఏళ్ల వయసు, 2 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది. టోటల్ ఆమె 16 ఇయర్స్ ఏజ్ లోపల వస్తుంది.
పోక్సో యాక్ట్ నీకు వర్తిస్తుంది. నీకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఓడుతుంది. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఫస్ట్ ఓడుతుంది. ఫస్ట్ సస్పెండ్ అవుతావు, డిస్మిస్ అయ్యి సస్పెండ్ అవుతావు. నువ్వు జైలుకు పోవడం ఖాయం. అర్థమైందా? నువ్వు మర్యాదగా మార్చుకో, మర్యాదగా క్షమాపణ చెప్పు, మర్యాదగా విడాకులు ఇవ్వు, మర్యాదగా డ్యామేజెస్ పే చేయి. అంతేకాకుండా నీ పద్ధతి మార్చుకో. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నావు. నువ్వు చట్టాలపైన, చట్టంపైన గౌరవం లేదు, చట్టంపైన అవగాహన లేదు. ఎవరన్నా చెప్తుంటే కూడా నువ్వు వినకుండా మాట్లాడుతున్నావు. నువ్వేం గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యా? ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నావు చెప్పు. నేను ఆ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తాను, నీ కూతురుతో ఇప్పిస్తాను. ఫస్ట్ నిన్ను సస్పెండ్ చేయిస్తాను, నీ యొక్క కాంటాక్ట్ సరిగా లేదని సర్వీస్ రూల్స్ అప్లై చేయిస్తాము. నీ కొడుకు కూడా చెల్లెల పైన అత్యాచారం చేయడానికి ఇష్టం అన్నట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడట. ఏ విధంగా పెంచుతున్నావు? నువ్వు మనిషిగా పెంచుతున్నావా, మృగంగా పెంచుతున్నావా? ఫస్ట్ నువ్వు మారు, ఫస్ట్ నువ్వు మారు, అప్పుడు కొడుకు ఆటోమేటిక్ గా మారుతాడు. ఏంటి అసలు, ఏమన్నా వినడానికి అసహ్యం ఉంది? మనిషివా మృగానివా? ఫస్ట్ కీర్తి మేడంతో మాట్లాడు, మర్యాదగా మార్చుకోలేపితే నీ జాబ్ పోతుంది. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడే మాటలు కాదు, ప్రవర్తించే విధానం కాదు. నువ్వు చాలా ముదురు కేసు, నీదంతా వదిలిస్తాం మేము. ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఎవరో పుట్టిన దానికి నేను జీవితాన్ని సాగించాలి? ముందే తెలుసు కదా, తెలిసే కదా చేసుకున్నావు. మరి నీ కొడుకుని సాగుతలేదు, నీకంటే మహాబాగా చూసుకుంటుంది కదా ఆ తల్లి నీ కొడుకుని. నువ్వే నేర్పిస్తున్నావు. పెళ్లి చేసుకున్నది వరజతో పాటు ఆ వరజ పుట్టిన కూతుర్ని కూడా ఉపయోగించుకోడు కానీ పెళ్లి చేసుకున్నావా? ఏం మన సభ్య సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా? అనాగరికులమా, నాగరికులమా? ఏ అసహ్యం ఉంటుంది ఎవరన్నా వింటే. ఆ కూతుర్ని ఎవరు వనజకు పుట్టినటువంటి కూతుర్ని నీ కూతురులాంటిది నీ కొడుకుతో సమానంగా చూసుకోవాల్సిన పిల్ల పేద నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తావు. ఇంకా మాట్లాడుతున్నావు, మాట్లాడుతున్నాడు ఇంకా అసలు ఏమాత్రం అసలు వాళ్ళు చెప్పింది అబద్ధం అని అనుకుంటే నీ ఫోన్ కాల్ వింటే నువ్వేమంటావు? ఎవరే నీకు డాడీ అని అడుగుతావా? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నావు, చట్టం తెలీదా నీకు? చట్టాన్ని గౌరవించవా? హలో వనజా, చెప్పండి. చెప్పండి అంట, ఇంకా ఆయనకు పెద్ద అండి అని మర్యాద కూడా. ఆమె రాదు, నువ్వు రా. కోటిందా? కోట్లో మాట్లాడుకుందాం, డబ్బులు ఇప్పిస్తాను కదా. లేదు మేడం, ఇంటికి వెళ్తే కొడతాడు మేడం. మీరు వెళ్ళద్దు. నేను ఇప్పుడు అన్ని కేసులు చెప్పాను కదా, ఆ కేసులన్నీ ఫైల్ చెయ్యండి. కోర్టుకు వస్తాడు ఆయన, మీ డబ్బులు తీసుకుంటా అంటున్నాడు. ఆయన డబ్బులు తీసుకుంటాడో, మీకు డబ్బులు ఇస్తాడో, జైలుకు పోతాడో చట్టం నిర్ణయిస్తుంది. నేను చెప్తున్నాను కదా కీర్తి, ఈ పిల్లలు చాలా మంది ఈరోజు సమాజంలో నోరు లేని పసివాళ్ళు. ఇంకా ఈ అమ్మాయినో ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఉంది, కానీ చిన్నప్పటి నుంచి కూడా అబ్యూస్కి లోన్ అవుతుంది, సెక్షువల్ అబ్యూస్కి. ఇంకా నోట్లో మాట, అందుకే కదా స్కూల్స్లోని గుడ్ టచ్ అని బ్యాడ్ టచ్ అని ఇలా ఎన్నో నేర్పిస్తూ ఉన్నారు, అవగాహన తీసుకొస్తున్నారు పిల్లల్ని ఇటువంటి వాటి నుంచి రక్షించడానికి. అయినా కూడా ఈ మృగాలు అనేటటువంటి వాళ్ళు పిల్లల పైన, మన బిడ్డలను మనం ఎంత ప్రేమగా చూసుకుంటామండి, హక్కును చేర్చుకుంటాం. వాళ్ళ చిన్న దెబ్బ తగిలినా కూడా మనం తట్టుకోలేము. అటువంటిది ఎవడో మృగం లాంటి వాడు మన బిడ్డల మీద పడి అత్యాచారం చేస్తుంటే ఏ తల్లి హృదయం ఊరుకుంటా చెప్పండి? ఎంత కలకలలాడుతుందండి, అది ఇమాజిన్ చేసుకుంటేనే అసలు ఎంత బర్న్ అవుతుంటది నిజంగా. అటువంటిది నేను ఎంత మంచిగా చెప్తూ ఉంటే అసలు అసలు సారీ అన్న ఫీలింగ్ కూడా లేదు. సారీ అంటే నేను ఏ అసలు ఎఫెక్టే లేదు మనిషికి. ఎక్కడ వచ్చిందంటే ఫోన్లో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఇంకా కూడా డాడీ అంటే ఎవడే నీకు డాడీ అంటున్నాడు, తీసుకురా. ఏంటండి ఇది, ఏమన్నా అర్థం ఉందా? చాలా తప్పండి. నా ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నేను చెప్తున్నాను, మీ పసివాళ్ళని మీ బిడ్డల్ని సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి మృగాల నుంచి కాపాడుకోండి. ఒకవేళ ఇటువంటి పరిస్థితి కానీ మీ దృష్టి కోసం, మనం చూస్తున్నామండి స్కూల్స్లోని ఇలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి. మీకంటూ ఒక యాక్ట్ వచ్చింది, పోక్సో అనేటటువంటి యాక్ట్ 2012 తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాన్ని పిల్లల పైన జరిగేటటువంటి అత్యాచారాలు కానివ్వండి, సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, ఇవన్నిటి నుంచి కూడా కాపాడడానికి మీరు ఉపయోగించాలి. తగినటువంటి బుద్ధి చెప్పాలి, చట్టం ద్వారా తగిన బుద్ధి చెప్పి ఇటువంటి వాళ్ళు వీలైనంత చూడండి. భయం అన్నది లేదు, అసలు పిల్లల్ని చూస్తేనే భయపడేటటువంటి పరిస్థితికి తీసుకురావాలి ఇటువంటి వాళ్ళకి. తీసుకొనే విధంగా మనము చట్టాన్ని ఉపయోగించుకుంటేనే కానీ
ఈ దేశంలోని పిల్లలకి రక్షణ ఉండదు కనుక 100% వీళ్ళు ఆ చట్టాన్ని ఇన్వోక్ చేయాలి అలాగే ఈ అమ్మాయి విడాకులకు మర్యాదగా మ్యూచువల్ కన్సెంట్లో వచ్చాడా సరే సరే లేని పక్షంలో సెక్షన్ 13B అన్నది మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అదే ఒకవేళ వాడు రాలేదనుకోండి సెక్షన్ 13(1)(1)(a) క్రూయాలిటీ హింస అనే గ్రౌండ్ తీసుకొని ఈ అమ్మాయి విడాకులకు వేసుకోవచ్చు ఆ విడాకుల్లోని ఈ అమ్మాయి మెయింటెనెన్స్ తనకి మెయింటెనెన్స్ అడగొచ్చు అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోని డ్యామేజెస్ కూడా అడగొచ్చండి ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అంతా నాశనం చేశాడండి మానసికంగా శారీరకంగా వాళ్ళు అన్ని విధాలా కుంగిపోయేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళ ఆయన పట్ల 100% ఉపేక్షించకూడదు క్షమించకూడదు చట్టాన్ని వీళ్ళు ఇన్వోక్ చేయాలి అమ్మ మరి బెదిరిస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు మరి వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు సో ఒకటి ఏంటంటే ఆ వనజ మాట్లాడేటప్పుడు చాలా చక్కగా చెప్పింది నాకు అది నచ్చింది ఆయన మాకు అవసరం లేదు మేడం ఏదో చేసుకొని మేమిద్దరం బ్రతుకుతాం మేమిద్దరం సంపాదించుకొని నేను ఏదో విధంగా సంపాదించి నా బిడ్డను నేను పెంచుకుంటాను అని చెప్పింది వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడికి వెళ్ళి కొద్ది కాలం ఉండి ఏదో విధంగా ఆర్థికంగా నిలదొక్కుని ఈ కేసులు కూడా వేసి వాడికి బుద్ధి చెప్పండి ఒకవేళ అక్కడికి వచ్చి ఏమన్నా న్యూసెన్స్ కాని చేస్తే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి ఓకేనమ్మా అలాగే విన్నారు కదా సో లీగల్ అడ్వైస్ అమ్మ ఎలాగో మీతో ఉన్నారు యుల్ గెట్ యువర్ జడ్జ్మెంట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్